ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలానికి చెందిన యువకుడు ఆదిత్య వెన్నుపూసకు బలమైన గాయం కావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న ఫలితం లేకుండా పోయింది. స్థానిక వైద్యులు హైదరాబాద్ రిఫర్ చేయడంతో అక్కడి వైద్యులు 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. చేతిలో చిల్లి గవ్వ లేక నిరుపేదైన ఆదిత్య కుటుంబం ఆపన్న అస్తం కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి స్పందించిన బోత్ సర్పంచ్ సురేందర్ యాదవ్ వెంటనే స్పందించి వైద్య ఖర్చులకు తన వంతుగా 10,000 రూపాయల సాయం అందించారు. విషయాన్ని స్థానిక బోత్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తగు వైద్య సాయం అందేలా చూస్తానని సర్పంచ్ సురేందర్ యాదవ్ హామీ ఇచ్చారు. బోత్ సార్, మా పేరు ఆదిత్య. మాకు 3 లక్షలు 3 లక్షల ఖర్చు అవుతామని చెప్పారు. ఇక్కడ ఎవరు పట్టలేదు, హైదరాబాద్ పడతారంట. అక్కడ 3 లక్షలు అవుతాయంట. ఎవరైనా సాయం చేయగలరు? మా అమ్మని కూలి చేస్తే రూపాయి చేతులు లేదు. ఎవరైనా సహాయం చేయగలరా?